ఇటీవల తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురికి కరోనా పాజిటివ్ కేసులు నమోదైన నేపథ్యంలో ఆ ప్రాంతంలో 500 మీటర్ల పరిధిలో రెడ్ జోన్ గా ప్రకటించడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ జి శేఖర్ తెలిపారు. పోలీస్ అధికారులు బారికేడ్లతో రెడ్ జోన్ ప్రాంతాన్ని కట్టుదిట్టమైన బందోబస్తుతో చర్యలు తీసుకున్నారని తెలిపారు. రెడ్ జోన్ లో ఉన్న ప్రజలకు నిత్యావసర వస్తువులకు ఇబ్బందులు లేకుండా కూరగాయలు పాలు పెరుగు తదితర నిత్యావసరాల కోసం ప్రత్యేకమైన విక్రయ స్టాల్ను కాకర్లవారి వీధిలోని సాగర్ మహిళా జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ నిత్యావసర వస్తువుల కొనుగోలుకు రెడ్ జోన్ ప్రాంతంలో ఉన్న కుటుంబంలోని ఒక వ్యక్తికి మాత్రమే అనుమతి ఇవ్వడం జరిగిందని వెల్లడించారు. నమస్కారం అండి. మీ అందరికీ తెలుసు, మొన్న మన పెద్దాపురం పట్టణంలో రాజుగారి దగ్గర ఇమ్మడి శెట్టి చంద్రకళ అనే ఆవిడకి కరోనా పాజిటివ్ రావడం జరిగింది. అలాగే నిన్న ప్రైమరీ కాంటాక్ట్స్లో వాళ్ళ భర్త గారికి అలాగే వాళ్ళ క్లోజ్ రిలేటివ్స్కి కూడా పాజిటివ్ కేసు రావడం జరిగింది. దాని దృష్ట్యా మనకి ఉన్న నిబంధనల ప్రకారం ఆ ఇంటి నుంచి 500 మీటర్స్ రేడియస్లో అంతా రెడ్ జోన్గా ప్రకటించడం జరిగింది. అది మొత్తము ప్రజల సంచారం లేకుండా మొత్తం బారికేడ్లతో మొత్తం క్లోజ్ చేయటం జరిగింది. అలాగే అక్కడ ఉన్న వ్యాపార సంస్థలకు కానీ బ్యాంకులు ఇతరత్ర ఉన్న వాళ్ళకి కూడా నోటీసులు ఇచ్చి క్లోజ్ చేయడం జరిగింది. ప్రజల సంచారం ఎవరు లేకుండా, ఎందుకంటే ఫర్దర్గా ఈ వైరస్ స్ప్రెడ్ కాకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఈ విధంగా చేయడం జరిగింది. అక్కడ ఉన్న ఆ రెడ్ జోన్లో ఉన్న ప్రజలందరికీ ఇబ్బంది కలగకుండా నిత్యావసర వస్తువులు కానీ పాలు పెరుగు అలాగే కిరాణా సరుకులు వాటికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆ ఏరియాలోనే మన గౌరవ ఆర్డీఓ గారి ఆదేశాల ప్రకారం సాగర్ జూనియర్ కాలేజీలో 4 స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రతి ఇంటికి ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. ఎవరైనా అవసరమైనప్పుడు ప్రతి ఇంటి నుంచి ఒక్కరు మాత్రమే వచ్చి ఆ నిర్ణీత సమయంలో అంటే ఉదయం 6 గంటల నుంచి 9 గంటల లోపల వాళ్ళకు కావాల్సిన పాలు కానీ నిత్యావసర వస్తువులు కానీ కూరగాయలు కానీ ఆ సాగర్ జూనియర్ కాలేజీలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ఎందుకు కొనుక్కోవాలని, అలాగే సామాజిక దూరం పాటించాలని, మాస్కులు గ్లౌజులు లేదే బయటికి రావద్దని డైరెక్షన్ అందరికీ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం ఈరోజు నుంచి అక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటున్నాము. అలాగే మా శానిటేషన్ సిబ్బంది వారందరూ ఆ రెడ్ జోన్ ఏదైతే ఉందో అక్కడంతా ఈ సోడియం హైపోక్లోరైడ్ సొల్యూషన్ స్ప్రే చేయడం జరుగుతున్నది. అలాగే బ్లాక్ స్పాట్స్లో అంతా కూడా బ్లీచింగ్ పౌడర్ అవన్నీ చేయించడం జరుగుతున్నది. కాబట్టి ప్రజలందరూ మేము ఏర్పాటు చేసిన స్టాల్స్ ఎందు తప్పనిసరిగా నిబంధనలు పాటించి నిర్ణీత సమయంలో మాత్రమే బయటకు రావాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకొని ఈ కరోనా వైరస్ ఫర్దర్గా స్ప్రెడ్ కాకుండా అందరూ సహకరించాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుతున్నాను.